वराहाय लीलयोद्धरते महीं खुरमध्यगतो यस्य मेरुखणखणायते। అలా ఒక సృష్టి అయింది. ఆ సృష్టి అట్లా ఉండని, ఇది కాకుండా తర్వాత బ్రహ్మదేవుడు తపస్సు చేసి ఇదేదో నాకు తెలియకుండా సృష్టి అయిపోయింది ఇట్లా కాదు, ఆయన నన్ను ఆజ్ఞాపించాడు కదా, కాబట్టి ఆ ఆజ్ఞకి తగ్గట్టుగా నేను సృష్టి చేయాల్సిందే అని అనుకుని సృష్టి ప్రారంభం చేస్తే ఆయన నుంచి తిరియక్ స్రోతస్సు సృష్టి పుట్టింది అని చెప్పారు. అంటే తిరియక్ జంతువులు, పశు ప్రాణులు పుట్టాయి. మంచిదే, సంతోషమైంది ఆయనకి, కానీ తృప్తి కాల. వీటిని చూసుకునేది ఎవరు? ఈ పశుపక్ష్యాదుల్ని పోషించేది ఎవరు? బాధ్యత కావాలి కదా. అందుకోసం మనస్సులో అనుకున్నాడు పాపం ఆయన. అనుకుంటే అప్పుడు ఊర్ధ్వస్రోతస్సులు పుట్టారు, దేవతలు పుట్టారు. దేవతలు పుడితే కూడా తృప్తి కాలేదు ఆయనకి. వీళ్ళు ఊర్ధ్వస్రోతస్సులు. తర్వాత అరువాక్ స్రోతస్సులు పుట్టారు. వీళ్ళెవరు? మనుష్యులు. మనుష్యులు పుట్టేటప్పటికి ఆయన మనస్సులో అనుకున్నట్ట వీళ్ళు సాధకులు, అంటే వీళ్ళు సాధిస్తారు అని, వీళ్ళు సాధించి దేన్నైనా పొందగలరు అని అక్కడ తృప్తి పడ్డాట. మనం అట్లా ఉండాలి మనుష్యులు. ఆయన తృప్తి పడ్డాడు మన ఈ సృష్టి చూసి, ఆహా వీళ్ళు పర్వాలేదే, వీళ్ళు సాధిస్తారులే అని అనుకున్నాడు. అంటే ఎవడు సాధకుడో ఆ మనుష్యుడు గొప్పవాడు అని అర్థం. సాధన, ఆ సాధన లేకపోతే మన గొప్పతనం ఏమీ లేదు. అందుకోసమని ఆయన అట్లా తృప్తి పడ్డాడు. మనుష్య సృష్టి అయింది. తరువాత నువ్వు అడిగినట్టుగా ఆరు సృష్టులు, ఆ ఆరు సృష్టుల్లో మొదటిది మహత్ సృష్టి, రెండవది తన్మాత్రల సృష్టి, మూడవది వైకారిక సృష్టి. ఇది వికారము మార్పుల వల్ల ఏర్పడుతూ ఉంటుంది. దీన్నే ఐంద్రికమైన సృష్టి అని కూడా పిలుస్తారు. ఐంద్రియకము అంటే ఇంద్రియాల వల్ల కలిగేటువంటి సృష్టి అని. ఇది ఇంద్రియాలకు సంబంధించింది. బ్రహ్మదేవుడు బుద్ధిపూర్వకంగా సృష్టి చేసిన మూల సృష్టి, ఆయన అనుకునే సృష్టి చేశాడు ఆ రకమైన సృష్టి. ఇది నాలుగవది ముఖ్య సృష్టి. ఈ మూడు ఆయన చేతుల్లో లేవు. ఆయన పుట్టిందే ఆయన చేతుల్లో లేదు, అందుకనే దాన్ని వదిలేశారు. ఆ మూడు కూడా విడిచిపెట్టేశారు. తర్వాతది బ్రహ్మదేవుడు ప్రారంభం చేశాడే, అది ముఖ్య సృష్టి. ముఖ్యాలంటే స్థావరాలు, అంటే కదలిక లేని కొండలు మొదలైనవి. ఆరవది తైర్యక్ స్రోతస్సు, ఇది పశువులు పక్షులు అనే వాటికి సంబంధించింది. ఇక ఆరవది ఊర్ధ్వస్రోతస్సుకి సంబంధించింది, ఇది ఉత్తమ సృష్టి. ఇక ఏడవది మానవ సృష్టి. ఎనిమిదవది అనుగ్రహ సృష్టి, అందులో సత్వ తమో గుణాల యొక్క కలయిక ఉంటుంది, దీన్ని అనుగ్రహ సృష్టి అంటారు. అంటే ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించి ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాడు అని అర్థం. ఇట్లా ఈ సృష్టి గురించి చెప్పుకోవాలి. వీటిలో ఐదు వికృతికి సంబంధించి ఉన్నాయి, మూడు మాత్రం సహజంగా సృష్టులై ఉన్నాయి. ఈ తొమ్మిదవ సృష్టిని కౌమార సృష్టి అని పిలుస్తూ ఉన్నారు అని ఈ సృష్టి గురించి ఆయన సూక్ష్మంగా చెప్పాడు. అడిగింది కదా, అడగకపోతే, అడిగిన తర్వాత చెప్పకపోతే ఎట్లా? అందుకోసమని ఆయన ఆ సృష్టి గురించి సూక్ష్మంగా వివరించాడు. ఇట్లా ఈ తొమ్మిది సృష్టులు కూడా ప్రజాపతి చేత చేయబడ్డాయి. ఆయన్ని ప్రజాపతి అని పిలుస్తారు. అవి జగత్తుకి మూల కారణాలుగా ఉన్నాయి, సహజంగా ఉన్నాయి, మార్పు వల్ల ఏర్పడి ఉన్నాయి. అటువంటి వాటి గురించి నీకు వివరించి చెప్పాను, ఇక ఇప్పుడు దేన్ని వినాలనుకుంటున్నావో చెప్పు అని ఆయన మళ్ళీ అడిగాడు. అడిగితే అప్పుడు ఆవిడ గుర్తు చేసింది, అదేమిటి స్వామి అట్లా అంటావు, నేను యుగాల గురించి తెలుసుకోవాలి అని అనుకున్నాను కదా, అది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తావా నాకు అని ఆవిడ అడిగింది. అడిగితే ఈ యుగ విభాగాన్ని ఆయన ప్రారంభం చేశాడు. మన కాల గణన అనేది చాలా వింతగా, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనం ఇంతే 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 కాలము అనుకునే వాళ్ళం కాదు. ఏసీలు బీసీలు ఇవన్నీ మనకి లెక్కలోకి రావు, చాలా చిన్నవి ఇవి. ఏదో మన ఊరికే లెక్కలో రాసుకోవడం కోసం పెట్టుకున్నాం అంతే. మన లెక్క అనాది.
ఆ అనాది లెక్కలో చూసుకుంటూ పోతే కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగం ఈ నాలుగు ప్రధానమైన యుగాలు ఈ యుగాలన్నీ కలిస్తే ఎన్ని ఎన్ని యుగాలు ఎన్నెన్ని మన్వంతరాలు అవన్నీ కూడా తర్వాత స్వామి చెప్తాడు ఈ యుగాల్లో ఈ యుగాల్ని కాపాడుతూ ఉండేందుకోసం నేను చక్రవర్తుల్ని స్థాపన చేశాను ఆ చక్రవర్తుల్నే మనువులు అని పిలుస్తారు వీళ్ళు ఆయా మన్వంతరాలకి అధిపతులుగా ఉంటారు అట్లా ఉన్నప్పుడు వాళ్ళల్లో మహా సందర్భంలో ఆ సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు రుద్రుడు మొదలైన తామసుల్ని సృష్టి చేశాడు ఆ తర్వాత సనకుడు మరీచి మొదలైన వారిని సృష్టి చేశాడు ఆ తర్వాత మరీచి అత్రి అంగిరసుడు పులహుడు క్రతువు పులస్త్యుడు ప్రచేతుడు భృగువు నారదుడు వశిష్ఠుడు అనేవారిని సృష్టి చేశాడు వీళ్ళందరూ కూడా ఏదో సామాన్య మానవుల్లాగా పుట్టిన వాళ్ళు కాదు అని మహర్షులు అందుకనే అత్రిపుత్ర ఆత్రేయ అని దత్తాత్రేయ స్వామిని మనం కొలిచేది ఊరికే కాదు ఆయన అట్లా సాక్షాత్తుగా భగవంతుడి నుంచి ప్రకటమైన ఋషులు ఆ ఋషుల ద్వారా వచ్చినవాడు దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ ఋషి అని కూడా పిలిచే పరంపర సంప్రదాయం ఉంది ఇట్లా ఈ ఋషులందరూ కూడా వాళ్ళ నుంచి వచ్చారు అప్పుడు బ్రహ్మదేవుడు సనకాది ఋషులకి చెప్పాట మీరందరూ నివృత్తి మార్గంలో ఉండండి అంటే అది మళ్ళీ మనుషులు అది మర్చిపోకూడదు అది ఒక మార్గం ఉంది అని దాన్ని కూడా మనకి చూపించేందుకోసం మీరు నివృత్తి మార్గంలో ఉండండి అని భాగవతంలో చెప్తారు వీళ్ళు పుట్టంగానే నివృత్తి మార్గంలో వెళ్ళిపోయారు అని సనకాది మహర్షులు వాళ్ళని సృష్టి చేయమంటే మాకు ఈ సృష్టికి ఇష్టి అంతా మాకు పెళ్ళిళ్ళు ఇష్టం లేవన్నారు వదిలేబెట్టి వెళ్ళిపోయారు అని భాగవతం కానీ ఇక్కడ ఆయా కల్పాల్లో అట్లా కథలు కొన్ని మారుతూ ఉంటాయి సనకాది మహర్షుల్ని మీరు నివృత్తి మార్గంలో ఉండండి అని చెప్పాడు వాళ్ళు సంతోషంగా అదే మార్గంలో ఉన్నారు వాళ్ళ సాధన చేసుకుంటూ పరమాత్మ దర్శనం చేసుకుంటూ ఉన్నారు అట్లా తరువాత నారదుణ్ణి మాత్రం విడిచిపెట్టి ఎందుకు ఆయన వినేవాడు కాదనుకున్నాడేమో తెలియదు మనం చెప్పినా కూడా వినడినా ఎప్పుడూ భక్తిలో భక్తిగా ఉంటాడు ఆయన అని చెప్పి ఆ ఒక్కడిని మాత్రం విడిచిపెట్టి మరీచి మొదలైన వారిని కూడా ప్రవృత్తి మార్గంలో ఉండండి అన్నాడు ప్రవృత్తి మార్గం అంటే ఏమిటి మీరు బాగా చక్కగా చదువుకోండి చదువుకున్న తర్వాత చక్కగా పెళ్ళిళ్ళు చేసుకోండి ఆ తర్వాత మీ కుటుంబ పోషణ మీరు చేస్తూ లోకంలో లోకానికి ధర్మ మార్గాన్ని చూపిస్తూ ఉండండి ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం అంటే ధర్మానికి అతీతమైనటువంటి పరమాత్మని దర్శించుకునే జ్ఞాన మార్గం ఇట్లా ఒకళ్ళకి జ్ఞాన మార్గం ఒకళ్ళకి కర్మ మార్గం రెండింటినీ కూడా భగవంతుడు ఉపదేశించాడు అట్లా ఆ విభాగాన్ని మనకి లోకానికి ఆయన చూపించాడు ఆ బ్రహ్మదేవుడి యొక్క కుడి బొటన వేల నుంచి మొదటి ప్రజాపతి పుట్టాడు అని చెప్పాను కదా అట్లా ఆ ప్రజాపతి వంశం నుంచే ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టింపబడింది ఆయన కుడి బొటన వేల నుంచి ఈ సృష్టి అంతా వచ్చింది ఇది ఒక సృష్టి విధానాన్ని చెప్పే పద్ధతి ఎందుకంటే ఇది మనం ముందే అనుకున్నట్టుగా అణువులు పరమాణువులతో వచ్చినటువంటి సృష్టి కాదు ఇది అణువులు పరమాణువులతో వచ్చిన సృష్టి అయితే గనక మనం ఆలోచన చేసే విధానం వేరేగా ఉంటుంది ఎందుకంటే అణువులు జడాలు పరమాణువే కానీ జడం జడం ఏదైనా కూడా మనకి కర్మ ఫలాన్ని ఇవ్వలేదు జడమే గనక సృష్టి చేసింది అంటే సృష్టి ఇలా ఉండే అవకాశం లేదు మనం చేసే కర్మని గుర్తుపెట్టుకునేవాడెవడు మనం చేసే కర్మకి సాక్షిగా ఉండి ఏ ఏ కర్మకి ఏ ఏ ఫలాన్ని ఇవ్వాలి అని ఆలోచన చేసేది ఎవరు ఈశ్వరుడు కదా అణువు ఎట్లా అవుతుంది అణువు ఈ పని ఎట్లా చేయగలదు అణువు కలుపుతుంది సృష్టి చేస్తుంది అంతే కానీ అణువుకి ఇవన్నీ ఈ పనులని చేసే శక్తి లేదు కదా కాబట్టి ఈ దృష్టి కూడా మనలో కలగాలి కాబట్టి ఆయన యొక్క కుడి బొటన వేలు నుంచి ఆయన ఈ సృష్టినంతా కూడా ప్రారంభం చేసి ప్రజాపతి వంశం అనేది అక్కడి నుంచి వచ్చింది అక్కడ ఆ దక్షుడి కన్యల నుంచి దేవతలు దానవులు గంధర్వులు నాగులు పక్షులు అనే వారందరూ కూడా పుట్టుకొచ్చారు వీళ్ళందరూ కూడా ధర్మాత్ములుగా ఉన్నారు ఒక మనుష్యులే అని కాదు నాగులు పక్షులు ఎగిరేవి పాకేవి ఆ పైలోకాల్లో ఉండేవి ఇక్కడ నడిచేవి అన్నీ సర్వస్వము సమస్తము అక్కడి నుంచి సృష్టి అయింది ఇది మన పురాణాల్లో చెప్పేటువంటి ఒక సృష్టి క్రమం దాన్ని మనం తెలుసుకుని ఉండాలి వరాహస్వామి మనకి చెబుతూ ఉన్నారు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆయన ఒకసారి ఒకనొక సందర్భంలో కనుబొమ్మల్ని ముడివేశాట ఆ ముడివేసినప్పుడే
ఆ రుద్రుడి అవతారం అయింది అని. అట్లా అక్కడి నుంచి ప్రారంభమైంది. వీళ్ళనే ఏకాదశ రుద్రులు అని కూడా పిలుస్తారు. అట్లా ఉంటూ ఉన్నప్పుడు ఈ మనువులు అని చెప్పుకున్నాం కదా మనం, చక్రవర్తులు, ఈ స్వయంభువ మనువు అనేవాడు మొదటివాడు. ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని అని అట్లా నిదానంగా కథలోకి ఆయన ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఈ ప్రియవ్రతుడు అనే వాడి కథని ఆయన చెప్పాలి అనుకున్నాడు వరాహస్వామి. ఎట్లా చెప్పాలి అనుకున్నాడు, దాంతోనే ప్రారంభం. వరాహ పురాణం అంతా కూడా ఈ ప్రియవ్రతుడి కథ. కథలు అంటాం కదా మనం, ఏమిటి కథ, ఏమిటి కథలు వినాలి అని మనకి ఇష్టం ఉంటుంది. ఆ కథలు ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే ప్రియవ్రతుడి కథతో ప్రారంభమైంది. అక్కడ ఆయన గురించి చెబుతూ, ఈయన ఈ భరతుడు మొదలైన ఈ పిల్లలందరినీ కూడా ద్వీపాలకు రాజులుగా చేసి విశాల అనే చోటికి వెళ్ళిపోయి అక్కడ గొప్ప తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన అట్లా తపస్సు చేస్తూ ఉన్నప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చాడు. నారద మహర్షి అక్కడికి రావటం ఎందుకు అంటే, ఆయా సందర్భాల్లో అక్కడికక్కడికి విజిట్లు ఇస్తూ ఉంటారు. స్వామీజీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకే విజిట్ ఇచ్చారంటే అక్కడికి వెళ్ళాలి, ఆ ఊరికి, ఆ దేశానికి. అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి అక్కడ ఎవరికో ఏదో అవసరం ఉంది. అట్లా మనల్ని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు గురువులు. ఆయన నారద మహర్షి పరమ గురువు కాబట్టి, మనం నిన్న గురు పూర్ణిమలో గురువు అర్చన చేసేప్పుడు నారద మహర్షికి కూడా పూజ చేశాం కదా, అట్లా నారద మహర్షి అక్కడికి ఆ సందర్భానికి అక్కడికి వచ్చాడు. ఆ విశాల అనే ప్రాంతానికి వచ్చాడు. ఆయన చూసి ప్రియవ్రతుడికి చాలా సంతోషమైంది. ఆహా, నేను పిలవకుండా నన్నే వెతుక్కుంటూ వస్తే ఎంత సంతోషం. చాలా ఆనందించాడు. ఆయనకి ఎదురు వెళ్ళి సరే చేయాల్సిన గౌరవం, పూజ, స్వాగతం అంతా పలికాడు. వాళ్ళిద్దరి మధ్య కుశల ప్రశ్నలు పూర్తి అయ్యాయి. తర్వాత ఆ రాజుగారు అడిగాడు, నారద మహర్షి ఇది కృతయుగం కదా, ఇప్పుడు నడుస్తూ ఉండేది కృతయుగం, ఈ యుగంలో నువ్వు చూసి వచ్చిన విశేషాలు, వింతలు, ఆశ్చర్యాలు ఏమైనా ఉంటే నాకు చెప్పు అన్నాడు. నీకు కనిపించిన ఆశ్చర్యం, మనకన్నీ ఆశ్చర్యంగా కనిపిస్తాయి, పెద్దలకి ఆశ్చర్యంగా కనిపిస్తే అదేమిటి, అది చూడాల్సిందే మనం అని అనిపిస్తుందే. అట్లా నీకు కనిపించిన ఆశ్చర్యం ఏమిటి, నువ్వు ఏది చూసి చాలా ఆశ్చర్యపోయావో ఆ విషయాన్ని నాకు చెప్పు అని నారద మహర్షిని ప్రార్థన చేశాడు. అలాంటిది ఏదైనా ఉందా అని అనుమానం, అంటే నీకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించే ఏదైనా విషయం ఉందా లేదా అని ఒక సందేహం నాకు, దాన్ని చెప్పు అన్నాడు. అంటే అప్పుడు నారద మహర్షి, నువ్వు అడిగినట్టుగానే నేను ఒక ఆశ్చర్యాన్ని చూశాను, దాన్ని చెప్తాను నీకు అని నారద మహర్షి ప్రారంభం చేశారు. ఒకసారి నేను శ్వేతద్వీపానికి వెళ్ళాను. ఈ శ్వేతద్వీపం గురించి పురాణాల్లో చాలా బాగా వర్ణిస్తారు. ఆ శ్వేతద్వీపంలో అక్కడ వెళ్ళినప్పుడు నేను అక్కడ ఒక సరస్సులో చాలా పద్మాలు ఉన్నాయి, కొల్లలుగా విరివిగా ఆ పద్మాలని చూశాను నేను. ఆ శ్వేతద్వీపంలో సంతోషమైంది. అక్కడ ఒక కుమారిని చూశాను, నిన్న సూక్ష్మంగా చెప్పుకున్నాం మనం. అక్కడ ఒక కన్యకని చూశాను నేను. చూస్తే చాలా సంతోషం, ఆవిడ చాలా వెలిగిపోతూ దేదీప్యమానంగా ఉంది, చాలా ప్రకాశంగా ఉంది. ఆవిడ్ని చూస్తే చాలా పవిత్రంగా అనిపించింది నాకు, చాలా ఆనందమైంది. ఆవిడని అట్లా దర్శనం చేశాను. అమ్మా, నువ్వెవరు, ఇక్కడ ఎందుకున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాను. నారద మహర్షి ఆవిడని అడిగాడు. నేను అడిగాను, అడిగితే ఆవిడ ఏంది, నన్ను చూస్తూ చూస్తూనే ఆవిడ ఏదో మనస్సులో ఏదో కొంచెం గొణుక్కున్నట్టుగా గొణుక్కుంది, చెప్పలా బయటికి. ఏదో అడుగుతున్నాడు, వీడికి ఎందుకు చెప్పాలి. అడిగిన వాళ్ళకందరికీ ఫోన్ నెంబర్లు ఇవ్వద్దు అంటారే స్వామీజీ. రాగానే బస్ స్టాపుల్లో ఫోన్ నెంబర్లు ఇచ్చేసి తర్వాత ప్రాబ్లమ్స్లో ఇరుక్కుని వీడికి ఎందుకురా నా నంబర్ ఇచ్చాను అని. అట్లా ఆవిడ వెంటనే చెప్పలేదుట, చెప్పకుండా మనస్సులోనే ఏదో గొణుక్కుంది, ఏమిటి వీడు నన్ను అడుగుతున్నాడు, నువ్వెవరు, నీ పేరేమిటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఇవన్నీ నన్ను అడుగుతున్నాడు అని మనస్సులో ఆవిడ అనుకుంది. అట్లా మౌనం వహించేటప్పటికీ నేను నా జ్ఞానాన్ని, నా వేదాల్ని, నా సమస్త తపస్సుని, నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఏమిటి కథ అంతా మర్చిపోయాను. ఇది వింత, ఇది విశేషం, ఎప్పుడూ నాకు ఇటువంటి అనుభవమే కలగల. ఆవిడని అడిగాను, ఆవిడ చెప్పలేదు, ఏదో మనస్సులో ఏదో అనుకుంది, నేనంతా మర్చిపోయాను. ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంది, ఇంతకన్నా ఆశ్చర్యం లేదు ప్రపంచంలో. ఇప్పుడు మనల్ని మనం మర్చిపోవడం కన్నా ఆశ్చర్యం ఏముంది, అదే ఆయనకి ఆశ్చర్యం, నారద మహర్షికి. ఇదే నాకు గొప్ప ఆశ్చర్యం, అంటే మహాత్ములకి అదే ఆశ్చర్యం.
వాళ్ళు వస్తువుల్ని ప్రదేశాలని చూసి ఆశ్చర్యపోరు, ఆ లోపల ఉండే ఆ విధానాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అట్లా అదే నాకు పెద్ద ఆశ్చర్యం. నన్ను నేనే మర్చిపోయాను చాలా ఆశ్చర్యంగా. అర్థం కాలే, నేను చదివినవేవి గుర్తురాలా? ఎన్నెన్నో ఏళ్ళు కూర్చుని వేదాలు చదివాను, ఎన్నెంతో తపస్సు చేశాను, ఏది గుర్తురాలా? అంతా మర్చిపోయాను. ఇట్లా శబ్దశాస్త్రాలు వేదస్మృతులు అన్నిటినీ కూడా నేను మర్చిపోయాను. అప్పుడు ఆమె అట్లా చూసింది. చూడంగానే నాకు అనిపించింది, ఈవిడ చూపుతోనే నా సర్వస్వాన్ని దోచేసింది అని. ఇది ఆశ్చర్యం. ఈవిడని అడిగాను, ఈవిడ నాకు సమాధానం చెప్పలా, మనసులో ఏదో అనుకుంది, నేను అంతా మర్చిపోయాను, ఇదేమిటిది వింత అని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు నేను దుఃఖాన్ని కూడా తట్టుకోలేక వెంటనే ఆమెని శరణు వేడి, అమ్మా ఏమిటి నా కథ, నువ్వెవరో నాకు తెలియటంలా, కానీ ఏదో శక్తి ఉంది అని మాత్రం అర్థమవుతోంది, ఎందుకు ఇలా అయింది అని ఆమెను అడుగుతూ ఉంటే ఆమె కూడా నవ్వింది. వీళ్ళందరూ నవ్వటం ఒక పద్ధతిగా పెట్టుకున్నట్టుంది చూస్తే. వరాహస్వామి నవ్వాడు, ఇప్పుడు ఈవిడ కూడా నవ్వింది. ఏమో నేను అడుగుతూ ఉంటే నవ్వితే ఎట్లా ఇప్పుడు కదా, ఏదో ఒకటి లాగి చెంపకాయ లాగి కొట్టి ఎందుకు కొట్టావమ్మంట, సరదాగా కొట్టాను అట్లా ఉంది. నవ్వావు, నవ్వేసరికి అప్పుడు ఆవిడ శరీరంలో ఒక దివ్య పురుషుడు నాకు కనిపించాడు. అక్కడితో ఆగలా వింత. ఆ దివ్య పురుషుల్లో ఇంకో దివ్య పురుషుడు, ఆయనలో ఇంకో దివ్య పురుషుడు కనిపించారు. ఆవిడలో మొత్తం ముగ్గురు దివ్య పురుషులు నాకు కనిపించారు. ఆవిడే మహా వెలిగిపోతూ ఉంటే ఆవిడలో ఈ దివ్య పురుషులు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని నేను చాలా ఆశ్చర్యపోయాను. అట్లా అది మాత్రమే కాదు, వాళ్ళు ద్వాదశ సూర్యుల్లాగా వెలిగిపోతూ ఉన్నారు. ఆ ముగ్గురిని చూస్తూ ఉండగానే నా కంటి ముందు ఒక దృశ్యం అట్లా ఠక్కున ఒక వెలిగినట్టుగా వెలిగింది. అప్పుడు ఒక ఆ కన్య మాత్రమే అక్కడ నాకు కనిపించింది. ఏదో ఒక ఫ్లాష్ లాగా తగిలింది, తగలంగానే మొత్తం అంతా మాయమైపోయింది, ఆవిడ మాత్రమే కనిపించింది. అవన్నీ చూశాను, ఇది మాత్రమే గుర్తుంది. వాళ్ళెవరూ ఏమిటి తెలియదు. పోనీ చదువుకున్న దాంతో పోల్చి చూద్దామా, ఎక్కడ ఏం చదువు గుర్తులేదు, ఆవిడ మాత్రమే ఇప్పుడు కనిపిస్తోంది, వాళ్ళెవరూ కనిపించలేదు. అప్పుడు నేను ఆ కన్యతో ఇట్లా అన్నాను, ఓ తల్లి కన్యాన్లా, ఓ బ్యూటీ గర్ల్ అన్లా తల్లి అన్నాడు. ఇది భావన అంటే అది ఆ సంప్రదాయాన్ని సంస్కారాన్ని కూడా మనకు నేర్పుతారు. అమ్మా ఓ తల్లి, నేను నేర్చుకున్న విద్యలన్నీ కూడా మర్చిపోయాను, ఇలా ఎందుకు జరిగింది అని అడిగితే అప్పుడు ఆవిడ చెప్తోంది, మాతాహం సర్వవేదానాం, నేను అన్ని వేదాలకి తల్లిని నాయన. పర్వాలేదు, నువ్వు అంతవరకు తెలుసుకున్నావు, తల్లి అని పిలిచావు కదా, అందుకే గెలిచావు. మాతాహం సర్వవేదానాం సావిత్రీ నామ నామతః, నా పేరు సావిత్రి, నేను అన్ని వేదాలకి తల్లిని. ఇదిగో వేద విద్యార్థులందరూ వింటున్నారా, సావిత్రి అంటే వేదాలకన్నిటికీ తల్లి. అందుకనే గాయత్రి మంత్రం ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి బాగా మంచి సర్టిఫికెట్లు బాగా వస్తాయి, మంచి మార్కులు వస్తాయి వేద పరీక్షల్లో. గాయత్రి మంత్రాన్ని మర్చిపోకూడదు. సావిత్రి నామ నామత మాన్న జానాసి ఏనత్వం తతో వేదాహృతాస్తవ, నన్ను నువ్వు తెలుసుకోలేకపోయావు, నన్ను మర్చిపోయావు. ఏవేవో మంత్రాలు పట్టుకుని గురువులు ఇచ్చిన మంత్రాన్ని మర్చిపోతూ ఉంటారు, అది అపరాధం. గురు మంత్రాన్ని చేసుకుంటే చాలు, ఇంక వేరే మంత్రాలు అక్కర్లా. ఇది పనిచేయలేదు అది, అది పనిచేయలేదు ఇది, అట్లా మారుస్తూ పోకూడదు. ఏదో తాళీలో అవన్నీ ఉంటే ఇది కాసేపు అది కాసేపు తింటూ ఉంటాము, అట్లా కాదు. అది మంత్రం అనేది మంత్రాన్ని పట్టుకుని చాలా జాగ్రత్తగా చక్కగా అనుష్ఠానం చేసుకోవాలి. గాయత్రి మంత్రం మనకి దొరికింది, ఉపనయనం చేసి గాయత్రి మంత్రం ఉపదేశం చేశారు, ఇంకేం కావాలి, ఆ గాయత్రి చేసుకోవటమే అంతే.